ఫిట్నెస్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మెయిన్గా అంటే ఇప్పుడు బాడీ మాస్, బిఎంఐ బాడీ మాస్ కంటే ఒక 30-40 కేజెస్ ఓవర్ వెయిట్ అబౌట్ టు ఒబెసిటీ అండ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళు కూడా స్టార్టింగ్లో వర్కౌట్ స్టైల్ అనేది ఎలా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు వెన్ యూఆర్ 30 కేజెస్ ఓవర్ వెయిట్ అండ్ యు గో టు జిమ్ అండ్ యూ హిట్ ఏ జిమ్ అండ్ యు డూ ద వర్కౌట్స్ లైక్ బైసెప్స్ ట్రైసెప్స్ అండ్ రెగ్యులర్ వాళ్ళు చేసే బైసెప్స్ రెగ్యులర్ వాళ్ళు చేసే రొటీన్ చేస్తే మీరు అంటే మీరు బాడీలో చేంజెస్ కనపడకపోతే ఆబ్వియస్గా ఏమవుతుందంటే ఒక పర్సన్కి డిస్కరేజింగ్ స్టార్ట్ అయిపోతుంది, లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. అంటే మనకి స్టార్టింగ్లో ఒక 30 కేజెస్ ఉంటుంది కాబట్టి మనము ఎంత బైసెప్ చేసినా ఎంత ట్రైసెప్ చేసినా ఎంత చెస్ట్ చేసినా కూడా మన బాడీలో అనేది చేంజెస్ అంత డ్రాస్టిక్ చేంజ్ అనేది కనపడదు. సో దాన్ని మనము ఎలా దాన్ని అధిగమించాలి అంటే ఓవర్కమ్ చేయాలి అనేది చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే 30 ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఫస్ట్ రెగ్యులర్గా మన జిమ్లో ఎక్సర్సైజెస్ కాకుండా కార్డియో చేసుకోవాలి. మెయిన్గా కార్డియో ఇన్ ద సెన్స్ మనం అదే జిమ్లో జాయిన్ అవ్వచ్చు, అదర్వైజ్ మనము డైట్ కంట్రోల్ చేస్తూ మనము ఎలాంటి టైప్ ఆఫ్ స్కెడ్యూల్ పెట్టుకోవాలంటే నార్మల్గా రన్నింగ్ స్కిప్పింగ్ అండ్ ఎక్సర్సైజ్ టైప్ ఆఫ్ వర్కౌట్ జిమ్ వర్కౌట్స్ కాబట్టి ఎక్సర్సైజ్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ లైక్ యోగా అండ్ ఇట్లాంటి వర్కౌట్స్ పెట్టుకోవడం వల్ల మనకి బాడీలో ఒక అంటే మెయిన్ ఒక పొట్ట థైస్ అండ్ ఇట్లాంటి పార్ట్స్లలో ఉన్న కొవ్వు అనేది మనకి తగ్గుతుంటుంది. సో దానివల్ల మీకు ఏంటంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మీరు ఇది చేయడానికి కూడా కొంచెం చేంజెస్ కనిపిస్తుంటాయి బాడీలో, మీరు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన రెగ్యులర్ జిమ్ వర్కౌట్ కాకుండా ఎక్సర్సైజ్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఏదైనా యాక్టివిటీ పెట్టుకోవడము, ఏదైనా ఒక 2-3 కిలోమీటర్స్ రెగ్యులర్ వెళ్ళి ఏదైనా బై చేయడం, ఇట్లా షాపింగ్ చేయడం, అట్లా బై వాక్ వెళ్ళడం, అట్లాంటి పనులు అలాంటి యాక్టివిటీస్ పెట్టుకోవడం వల్ల మన బాడీని ఎంగేజ్ చేయడం వల్ల మనకి కొంచెం ఎంతియాజం పెరిగి ఎక్కువ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో 30-40 కేజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం డోంట్ గో ఫర్ ఏ వర్కౌట్. అండ్ మీకు వర్కౌట్ చేయడం వల్ల మీకు వేస్ట్ అది, అట్లా వర్కౌట్ చేసి మనకి అంత మోరల్ పవర్ అనేది మనకి అంత మైండ్లో ఫిక్స్ అయ్యి ఉండాలంటే మనం ఇట్లా కొంచెం చేంజెస్ చేసుకొని వర్కౌట్ చేయడం వల్ల మన బాడీ తొందర తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది సమ్మర్ కాబట్టి ప్లీజ్ మనకి స్వెట్టింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ వర్కౌట్ కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే తొందరగా తగ్గొచ్చు. ఎందుకంటే మనకి క్లైమేట్ కూడా మనకి ఈ వర్కౌట్స్కి యూజ్ అవుతాయి కాబట్టి, క్లైమేట్ అంటే మామూలుగా సమ్మర్లో స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీలో వాటర్ కంటెంట్ అనేది బాగా బయటకు వెళ్ళిపోతుంటుంది. సో మనకి తక్కువ వెయిట్ లాస్, తొందరగా వెయిట్ లాస్ అవ్వడం కూడా ఇది ఒక స్కోప్, బట్ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి. సమ్మర్ కాబట్టి అప్పుడప్పుడు సాల్ట్స్ అని తగ్గిపోతుంటాయి. సో ఆ సాల్ట్స్ అని మళ్ళీ రిస్టోర్ చేయాలి బాడీలో, ఇట్లా రిస్టోర్ చేసుకుంటూ చాలా హెల్దీగా తగ్గండి. డోంట్ గో ఫర్ ఎనీ బేరియాట్రిక్ సర్జరీస్ అండ్ ఈ మెయిన్గా ఈ 30-40 కేజెస్ ఉన్న వాళ్ళు తొందరగా తగ్గడం కోసం బేరియాట్రిక్ సర్జరీస్ ఇట్లాంటి సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి సర్జరీస్కి వెళ్ళకుండా నార్మల్గా న్యాచురల్గా తగ్గాలి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై ఫిట్నెస్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఫిట్నెస్ వీడియోస్. ప్లీజ్ సపోర్ట్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ESP టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో. బాయ్.